మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. కుబేరుని వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ముల్లోకాలలో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందస్వామి వారికే అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతుంది. మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ రెండు పదార్థాలను కలపండి. ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్టవేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారి వద్ద జనాలు ఈగలులాగా ఉంటారు. డబ్బు మనలను మన జీవితాలను శాసిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మొండి బాకీలు, రాకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు మంగళవారం ఈ రెండు వస్తువులను నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెరుచుకునేలాగా చేయండి. మరి ఆ రెండు వస్తువులు ఏమిటి, కుబేరుణ్ణి ఎలా అనుగ్రహింపజేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందువులు సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వల్లే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి. ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం. గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంటిలో సంపద కరిగిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కకూడదు. గుమ్మంపై కాళ్ళు వేయకూడదు. గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు. అలాగే గుమ్మానికి చెప్పులను ఎప్పుడూ కూడా ఆనించి ఉంచకూడదు. గుమ్మంపై అంటే గడపపై ఎప్పుడూ కూడా పువ్వులను ఉంచాలి. ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సింహద్వారం గడపపై పువ్వులను ఉంచాలి. గుమ్మంపై లేదా గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి. ఇక మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని పూజ చేసి ఒక రాగి చెంబుని తీసుకుని దానిని కడిగి బొట్లను పెట్టుకోవాలి. అందులో మంచినీళ్లు పొయ్యాలి. పోసి లక్ష్మీదేవి పతం ముందు ఉంచి ఒకవేళ మీ పూజగదిలో కుబేరుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఆ రాగి చెంబును ఉంచాలి. ఇక అందులో ఈ రెండు వస్తువులు కలపాలి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ రెండు వస్తువులు, ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ. కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఎంతో విశిష్టత ఉంది. అలాగే కుంకుమలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ, సింధూరము, మీనాక్షి కుంకుమ. వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైన కుంకుమనే. ఈ కుంకుమను ధరిస్తే కుబేరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కుబేరునికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. కుబేరునికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది. మీపై ఆ కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒక్కసారి అయినా సరే కుబేరునికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి. ఆకుపచ్చ కుంకుమను కుబేరునికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు. ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ పచ్చరంగు కుంకుమ పూజా స్టోర్స్లో లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ పచ్చరంగు కుంకుమను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి రాగి చెంబులో కలపాలి. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు మా వద్ద నిలవటం లేదు అనుకునేవారు కుబేర పచ్చ కుంకుమను నీళ్ళలో కలపండి. మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తుంది, నరదృష్టి ఎక్కువగా ఉంది అనేవారు ఆ నీళ్ళల్లో ఎర్ర కుంకుమను కలపండి. ఎర్ర కుంకుమ నీళ్లు చెడును మీ ఇంట్లోకి రాకుండా చేస్తాయి. ఎర్ర కుంకుమ నీళ్లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. ఎర్ర నీళ్లను ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఇక ఆ నీటిలో కలపాల్సిన రెండవ వస్తువు పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది.
పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి। పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చ కర్పూరం వీటిని ఆ రాగి చెంబులో వేయాలి। పచ్చ కర్పూరం త్వరగా నీళ్ళల్లో కరగదు కాబట్టి దానిని పొడిగా చేసి నీళ్ళల్లో వేయాలి। ఇలా చేసి ఆ నీళ్ళను ఒక స్పూన్ లేదా ఒక ఆకుతో కలపాలి। అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కిటికీలపై గుమ్మాలపై చల్లాలి। ఇంకా మిగిలిన నీళ్ళను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూల కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి। ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి। లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది। పచ్చ కుంకుమ పచ్చ కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది। ఈ రెండు వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంది। కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు వస్తువులను చల్లండి। అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి। అలాగే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి। అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులో కొంచెం కుంకుమ కలపండి। ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికి త్వరగా ఆకర్షితుడవుతాడు। మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులవుతారు। మీకు దేనికి లోటు అనేది ఉండదు। డబ్బు సంతోషము మనశ్శాంతి అన్నీ లభిస్తాయి। ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు। ఇక ఆ నీళ్లను మరుసటి రోజు చెట్ల వద్ద పోసేయండి, అంటే మీ పెరట్లో ఉండే చెట్ల మొదట్లో పోసేయండి। మళ్ళీ ఆ చెంబును శుభ్రంగా కడుక్కోండి। ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారుతారు। మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది। డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు। ఈ రెండు పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్టవేసుకుని కూర్చుంటాడు। మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు। అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది। మరి మీకు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లండి। మంగళవారం మంచి తిథి కలిసిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది। ఆ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది। మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం। ఈ పరిహారాన్ని అందరూ చేసి సిరి సంపదలను సకల శుభాలను మీ సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।